హలో అండి, వెల్కమ్ టు పావని సాగర్ వ్లాగ్స్. ఏంటిది వీడియో స్టార్టింగ్లోనే ఏయో పొట్లాలు కట్టేస్తుంది అనుకుంటున్నారా? మరేం లేదండి, ఈరోజు వచ్చేసి మా అబ్బాయి బర్త్డే మాట. దానికోసం మేము రుద్రాశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నామండి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ మాట. వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళు 100 మంది కోసం నేనైతే చక్కగా ప్యాకింగ్ చేసేస్తున్నాను కూర్చుని. యాక్చువల్లీ మార్నింగే ఇలా మేమైతే లంచ్ అనుకున్నాం, కానీ ఇలా కూడా ఇస్తే బాగుంటుంది కదా అని మార్నింగ్ అనిపించింది. దానికోసం ఇవన్నీ తెచ్చుకొని ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను ప్యాకింగ్ చేయటం. ప్యాకింగ్ చేసి ఈవినింగ్ ఇక్కడ కేక్ కట్ చేసి మేమైతే ఓల్డ్ ఏజ్ హోమ్కి స్టార్ట్ అయిపోవాలండి. వీడు ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశామండి. అప్పుడు అనిపించింది ఇంత గ్రాండ్గా చేసి ఇంత డబ్బులు ఇలా వృధా చేస్తే ఏమొచ్చింది మనకి. నెక్స్ట్ నుంచి మనం అనాథ పిల్లలకి ఇలా పెద్దవాళ్ళకి భోజనాలు పెట్టుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే దానికన్నా ఇంకేముంటుంది అనిపించిందండి నాకైతేని. దానికోసం వాళ్ళ ప్యాకింగ్లో అయితే బాగానే ప్యాకింగ్ చేసేసానండి. కష్టపడి ఒకదాన్నే ఇవన్నీ మనం ఒక బ్యాగ్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుని మిగతా పనులన్నీ చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో స్మాల్గా చిన్న చిన్న బెలూన్లు అలా డెకరేట్ చేసేసి బర్త్డే ట్యాగ్ అవుట్ కట్టేస్తే ఈవినింగ్ పిల్లలందరినీ వెళ్ళి పిలిచేసి కేక్ కటింగ్ చేసేసి వాళ్ళకి స్నాక్స్ అండ్ డ్రింక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేస్తే ఇంట్లో అయితే నాకు పని అయిపోతుంది. బయట లంచ్ చేసేస్తాం కాబట్టి. మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి ఫుడ్ పెడతానన్నానండి. ఈయన అన్నారు ఏమైనా రగ్గులు కానీ ఏమైనా ఇవ్వచ్చు కదా, అలా ఫుడ్ ఎంతగా అనుకుంటున్నావు, టైం సరిపోదు కదా అన్నారు. కానీ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పెద్దలు కానించి చెప్తారండి. ఇప్పుడు మన వాళ్ళకి ఒక రగ్గు ఇస్తాం, దీనికన్నా వెచ్చగా ఉండి ఇంకో రగ్గు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. వాళ్ళకి ఇంకోటి ఇంకోటి చేస్తాం, దీనికన్నా మంచి చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఒక్క ఫుడ్ మాత్రమే వాళ్ళు వడ్డిస్తుంటే వాళ్ళ నోటంతట వాళ్ళే చాలు అంటారండి. వాళ్ళు చాలు అనటమే కావాలి, వాళ్ళకి ఎక్కువ ఇచ్చి చాలు అనిపించుకోవటమే మనకు కూడా కావాలండి. మేమైతే ఇప్పుడు ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయింది, రుద్రాశ్రమానికి అయితే వచ్చేసామండి ఓల్డ్ ఏజ్ హోమ్కి. నేను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ డీటెయిల్స్ అన్నీ లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ అయితే మీకు చెప్తాను క్లియర్గా. ఇప్పుడైతే వీడియో చూసేసేయండి ఫుల్. కానీ ఫస్ట్ వచ్చేసి నేను కేక్ కటింగ్ చేసేస్తున్నామండి. ఇప్పటికే చాలా లేట్ అయిందండి, 8:30 అలా అయిపోయింది. ఇంట్లో అలా లేట్ అవటం వల్ల ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేసాము. ఇక్కడ ఇంతమంది ముసలి వాళ్ళని వదిలేసిన వాళ్ళ ఆ పిల్లల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఒకవైపు బాధగా ఉన్నా ఇంతమంది బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి దొరుకుతున్నందుకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతమంది వయసులో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, జీవితంలో ఎన్నో రాటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళని, వీళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్ అండి. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతమంది మా బాబుకి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఎవరైనా వచ్చి మనకి ఈ ఎమోషన్లో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా నాకు వద్దు, ఇంతమంది బ్లెస్సింగ్సే కావాలి అనిపిస్తుందండి ఈ సిచ్యువేషన్లోని. మేము ఇక్కడండి భోజనానికి వచ్చేసి డేకి వచ్చి 10,000 అండి, హాఫ్ డే మీల్స్కి వచ్చి 5,000 అన్నమాట. డే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కలిపి మనం ఈ 100 మెంబర్స్కి 10,000 ఇస్తామండి. హాఫ్ డే అంటే 1 డే మీల్ మాట. అది మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైము మేమైతే డేకి పే చేసామండి. ఇక్కడ వచ్చి పప్పు, టమాటా, 2 ఫ్రైస్, 1 కర్రీ, రసం, పాపడ్, పచ్చడి, చపాతీ, 1 స్వీటు తయారు చేశారండి. అంటే వాళ్ళు ఏం తింటారో, వాళ్ళకి ఏది ఇష్టమో మనం డబ్బులు పే చేస్తే దాన్ని బట్టే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మేము యాక్చువల్లీ నాన్ వెజ్ పెడదాం అనుకున్నామండి, కానీ వాళ్ళు 3 డేస్ బ్యాక్ నుంచి నాన్ వెజ్ తింటున్నారంట, అందుకే ఈరోజు వాళ్ళు వెజిటేబుల్స్ పెట్టారండి. వెజ్ మీల్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ కొంచెం మంది రాగి జావా, వాళ్ళకి ఏది సూట్ అయితే అదే మన మనీతోటే వాళ్ళకి అయితే చక్కగా వండి అయితే పెట్టేస్తారండి. యాక్చువల్లీ వాళ్ళు వడ్డిస్తానన్నారు, మాకే వడ్డించాలనిపించిందండి. ఇలా వడ్డించే అవకాశం మనకి ఎప్పుడుంటుంది చెప్పండి, అందుకే మేమే వడ్డించేసామాట. ఇంతమంది మనం మేము పెడుతుంటే తింటుంటే మాకైతే చాలా కడుపు నిండిపోయిందండి. నేనైతే ఇంటికి వచ్చి అసలు భోజనం కూడా చేయలేదు. పాపం ఇంతమంది ఇలా విడిగా ఉంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో తెలియదు కానండి.
నాకైతే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కూడా ఏడుపు అయితే వచ్చేస్తుంది. కానీ దేవుడు రాసిన రాతని మనమైతే ఏం చేయలేం కదండి. జాలి పడటం తప్పించి చాలామంది బర్త్డేస్ చేసుకుంటారు. నేనైతే మిమ్మల్ని మీకు చెప్తుంది ఏంటంటే, మీ బర్త్డేకి ఒక వాల్యూ ఉండేటట్టు చేసుకోండి. ఇలా మనం ఒక్కొక్కడే 360 రోజుల్లో ఒక్కొక్కడే ఇలా ఒక్కొక్కరు పెడితే చెప్పండి, వాళ్ళకి ఇలా ఒక్కొక్కరు వచ్చి పెడుతూ ఉంటుంటే వా ముసలోళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో పెద్దవాళ్ళకి. మీ నేను మా ఆయన వడ్డించడం చూసండి. మా బాబైతే వచ్చేసి వాడు కూడా నేనిస్తానంటూ వచ్చేసాడు. ఇంతకన్నా మనకేం కావాలి చెప్పండి. పిల్లలకి ఎథిక్స్ అండ్ రిలేషన్షిప్స్ గురించి చెప్పగలిగితే ఆ అమ్మ నాన్నలకి అంతకన్నా ఏం అవసరం లేదు. నేనైతే ఇప్పుడు లేడీస్ వాటికి వెళ్ళి వాళ్ళకైతే కేక్స్ పెడుతున్నానండి. ఇక్కడ చాలా వార్డ్స్ ఉంటాయి, మేమైతే 2 వార్డులు తీసుకున్నామండి భోజనాలు పెట్టడానికి. మీరు కూడా మీ బర్త్డేని ది బెస్ట్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్, చిల్డ్రన్స్ హోమ్స్కి వెళ్ళి ప్లీజ్ వాళ్ళకి ఫుడ్ అయితే మీరు సప్లై చేయండి. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసి మియాపూర్లో ఉంటుందండి. పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫుడ్ కానీ ఏం సప్లై చేద్దాం అనుకున్నా 2 డేస్ ముందే మీరైతే తప్పకుండా వీళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పావని సాగర్ వ్లాగ్స్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ హోల్ డేస్ హోమ్ వచ్చేసి మియాపూర్లో ఉంటుందండి. పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫుడ్ కానీ ఏం సప్లై చేద్దాం అనుకున్న 2 డేస్ ముందే మీరైతే తప్పకుండా వీళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పావని సాగర్ వ్లాగ్స్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.